ఉత్యాలలో జిల్లా కార్యాలయానికి బీజేపీ రాష్ట అధ్యక్షులు లక్ష్మణ్ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దేశంలోనే దాదాపు 18 రాష్ట్రాలు అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణలో కూడా అధికారంలోకి వచ్చే విధంగా ముందుకు సాగుతుందన్నారు. రానున్న ఎన్నికల్లో కార్యకర్తల కలలు అన్నీ సాకారమవుతాయన్నారు. 11 కోట్ల సభ్యత్వాలతో ప్రపంచం మొత్తం మీద తిరుగులేని పార్టీగా బీజేపీ అవతరించిందని తెలిపారు. ఇవాళ కార్మికులు చేసిన సమ్మెకు బీజేపీ మద్దతు తెలుపుతా ఉన్నాం, సంఘీభావం తెలుపుతున్నామంటే, ఆనాడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో ఆర్టీసీ కార్మికులకు మీరు ఇచ్చినటువంటి మాటలు నిలబెట్టుకోమని చేసి కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులకు పరిగణిస్తామని చెప్పారు. ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు ఇవ్వాలని చెప్పి కోరుకున్నారు. ప్రభుత్వ రాష్ట్రం ప్రభుత్వం యొక్క పన్నులు తగ్గిస్తే ఆర్టీసీ లాభాల పాటలు పడుతుందని చెప్పిన మీ మాటలే ఇవాళ దాన్ని మీ ప్రోద్బలంతోనే ఇవాళ కార్మికులు సమ్మెకు దిగితే ఇది విపక్షాలు భారతీయ జనతా పార్టీ ప్రోద్బలంతో ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్నారని చెప్పి ఎందుకు ప్రశ్నిస్తున్నారు. ఒక పూజారి నడి బొడ్డున వరంగల్ హత్య చేస్తే పరామర్శించడానికి దాన్ని ఖండించడానికి కూడా నోర్రా నీకు, హిందూ అవుతాం అని చెప్పి మాట్లాడితే నమ్మ మోసపోవడానికి అమాయకులు కాదు ఇవాళ తెలంగాణ ప్రజలు.